పెట్టుకొని కావాలని కేంద్రం నాటకాలు ఆడుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు నమస్కారం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏదైతే మాట్లాడినరో అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపు ధోరణితోటి గవర్నర్ వ్యవస్థలని దుర్వినియోగం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ అంటే ఈరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ఈ ముగ్గురు కలిసి, మా ముఖ్యమంత్రి గారు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేనికి పెట్టారండి ప్రెస్ మీట్? ఈరోజు ఢిల్లీలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన కార్పొరేటర్లు మేయర్ పదవి ఆపుకు వచ్చిందన్న ఉద్దేశంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా శక్తులను కట్టుకొని ఈరోజు మేయర్ కాకుండా చేస్తే ఇదే ఢిల్లీ ముఖ్య ఆప్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి మేయర్ని చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఏంటంటే ఈరోజు బీజేపీ వల్ల, కుళ్ళు కుతత్రాల వల్ల అది జరిగిందనేది మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇంకొకటండి, ఢిల్లీ నెత్తి మీద లెఫ్టినెంట్ గవర్నర్ అనే దాన్ని బాధుతూ కేజ్రీవాల్ని ఎటు ముందు పోనీయకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని ఏ పని చేయనీయకుండా అడ్డుపడుతూ ఈరోజు కుట్రపూరితంగా, మరి ఢిల్లీలో బీజేపీ ఉంది, ప్రధానమంత్రి గారు అక్కడే ఉంటారు, అమిత్ షా గారు అక్కడే ఉంటారు, పాలన సెంట్రల్ గవర్నమెంట్ పాలన మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది, ఆ ఉద్దేశంతో వాళ్ళు ఎట్లయినా సరే ఢిల్లీని మేము కైవసం చేసుకోవాలంటే ప్రజలు బుద్ధి చెప్పారు, తరిమి కొట్టారు బీజేపీ పార్టీని. ఏ విధంగా తరిమి కొట్టారండి? 2 సార్లు కేజ్రీవాల్కి అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వడం జరిగిందండి. మరి ఇదే నీ బీజేపీ? బీజేపీ ఈరోజు బీజేపీ ఉన్నదైతే గవర్నమెంట్లో ఉన్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో ఉన్న బీజేపీ అసలు ఎప్పుడు కూడా ఢిల్లీలోకి వెళ్ళలేదు. ఇంతకుముందు షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రి ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఉండే, మరి వీళ్ళు ఎప్పుడైనా ఢిల్లీలో గెలిచిరా అండి? నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంట గెలిచి రచ్చ గెలవండి, మీరు ఢిల్లీలో గెలిచి మిగతా రాష్ట్రాల్లో గెలవండి. కర్ణాటక ప్రజలు దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మీరు ఎక్కడున్నారో మీకు అర్థమవుతుందా? 2000 నోట్లు పంచితే కూడా ఢిల్లీలో, కర్ణాటకలో 2000 నోట్లు బీజేపీ పంచితే కూడా, 2000 నోట్లు పంచితే కూడా మమ్మల్ని గెలిపించలేదన్న ఉద్దేశంతో 2000 నోట్లని బ్యాన్ చేసిన నైజము బీజేపీ ప్రభుత్వానిది.